ఈరోజు మన మీటింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు గాని ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రాణ త్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరి ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్లీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలని అవన్నీ చేస్తుని అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి మీ ప్రగాఢ సానుభూతి తెలియజేసి కోరుతూ అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించారు. దయచేసి అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళా మోటార్ బైకుల్లో వెళ్ళినప్పుడు కానీ మీ మీ ఇండ్లకు పోయే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు.